డిప్లొమా తిరిగినందువల్ల. సో దీనికి ఏం చేయాలి, మనకు మోడల్ ఐడెంటిఫై చేయాలి. మనకు తెలుసు టీ స్క్వేర్ అంటే టీ పవర్ 2 ఉంది కదా, మనకు 2 వేస్ చేయండి లాప్లాస్ ఆఫ్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ అని మనకు తెలుసు. అంటే ఒక్కసారి డెరివేషన్ చేయాలి ఏదేంటి ఎఫ్ ఆఫ్ టీని, అంటే ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ ఐడెంటిఫై చేయాలంటే ఏంటి టీ టర్మ్ తర్వాత ఉంది కదా ఎఫ్ ఆఫ్ టీ అంటే. సో టీ స్క్వేర్ అంటే ఎందుకంటే టూ టైమ్స్ డెరివేషన్ చేయాలండి మీరు. సో కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకోవాలి, సెకండ్ టర్మ్ టూ టైమ్స్ తీసినప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది చూడండి, డి స్క్వేర్ బై డి స్క్వేర్ ముందు మైనస్ ఏ రాయాలి ఎఫ్ ఆఫ్. సో మామూలుగా అయితే టీ పవర్ ఎన్ ఫార్ములా చేసి మైనస్ వన్ పవర్ ఎన్ ప్లస్ వన్ టు డి బై డి పవర్ ఎన్ బై డిఎస్ పవర్ ఎన్ అట్లా ఉంటుంది, అదే గుర్తుంచుకోవద్దు. మ్యాక్సిమం టూ టైమ్స్ డెరివేషన్ పట్టించదు కాబట్టి మైనస్ డి బై డిఎస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఒకటిసారి డెరివేషన్ చేయాలి. ఇక్కడ తీసుకెళ్ళింది కాబట్టి రెండు సార్లు చేయాలి. మరి ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఐడెంటిఫై చేయాలి కదా, ఈ పవర్ మైనస్ టీని ఎఫ్ ఆఫ్ చేయాలి. సో దీనికి లాప్లాస్ అయితే ఎఫ్ ఆఫ్ ఎస్ కావాలి నాకు, ఎఫ్ ఆఫ్ ఎస్ కావాలంటే ఏంది ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుకోలే ఎఫ్ ఆఫ్ టీకి లాప్లాస్ అప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్ వస్తుంది. ఇప్పుడు దీనికి లాప్లాస్ అప్లై చేయాలి. సో లాప్లాస్ ఆఫ్ ఈ ఫోర్ మైనస్ ఎయిటీ ఫార్ములా తెలుసు కదా, ఫార్ములా ఈ ఫోర్ మైనస్ ఎయిటీ ఫార్ములా వన్ బై ఎస్ ప్లస్ ఈ, అంటే వన్ బై ఇక్కడ ఏ దగ్గర ఉంది త్రీ, అంటే ఎస్ ప్లస్ త్రీ ఇది వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని రెండు సార్లు డెరివేషన్ చేయాలి. ఇప్పుడు నాకు కావాల్సింది ఇవ్వాలి తీసుకొని టీ ఫోర్ మైనస్ త్రీ టీ, కాబట్టి ఏం చేయాలి డి స్క్వేర్ బై డిఎస్ స్క్వేర్ ఇంటూ వన్ బై ఎస్ ప్లస్ త్రీ. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక్కసారి చేయాలి, ఒకసారి పాయింట్ పెట్టుకోవాలి, ఒక్కసారి అప్లై చేయాలి డి బై డిఎస్ ఆఫ్ వన్ బై ఎస్ ప్లస్. రెండు సార్లు ఉన్నాయి కదా, ఒక డి బై డిఎస్ పక్కన పెట్టు ఇంకో డి బై డిఎస్ పెట్టు పైన లేదు, ఎప్పుడైనా కింద పైన వన్ కానీ ఏదైనా నెంబర్ ఉన్నా కానీ నెంబర్ ఉంటే పైన పెడతాం. వన్ బై ఎక్స్ మోడల్ డెరివేషన్ ఆఫ్ వన్ బై ఎక్స్ డెరివేషన్ ఏంటంటే మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఇది ఫార్ములా. అంటే ఇప్పుడు మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ కదా ఎస్ ప్లస్ త్రీ స్క్వేర్, ఇప్పుడు ఎక్స్ దగ్గర ఏముంది ఇక్కడ ఎస్ ప్లస్ త్రీ ఉంటుంది. మళ్ళీ డెరివేషన్ చేయాలి కదా, మళ్ళీ వచ్చినప్పుడు మైనస్లు ప్లస్లు నెంబర్లు ఉంటే బయట పెట్టేస్తాం, మైనస్ బయట పెట్టేస్తాం. మళ్ళీ ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఓన్లీ వన్ బై ఎక్స్ ఉంటుంది ఫార్ములా ఇది చెక్క, ఇక ఎక్స్ స్క్వేర్లు ఏదైనా ఉన్నా కానీ మన న్యూమరేటర్ ఫార్ములా న్యూమరేటర్ తీసుకుపోయి అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకోవాలా న్యూమరేటర్ తీసుకోవాలి డి బై డి డి బై డిఎక్స్ ఆఫ్ ఇప్పుడు వన్ బై ఎక్స్ స్క్వేర్ ఉంది అనుకున్నాం. దీని ఏం చేయాలా డి బై డిఎక్స్ ఆఫ్ పైకి తీసుకుపోయేటప్పుడు ఎక్స్ పవర్ మైనస్ టూ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా, ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అయితే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఫార్ములా. అదేవిధంగా ఇది కూడా అంతే, మైనస్ బై ట్రాన్స్ కాన్స్టెంట్ లెవెల్ బై ట్రాన్స్ కదా, ఇది డి బై డిఎక్స్ వన్ బై డిఎస్ కాదు డి బై డిఎస్ తీసుకున్న తర్వాత ఏం చేయాలో ఇది కరెక్ట్ ఫార్ములా లేదు డెరివేషన్కి, వన్ బై ఎక్స్ ఒక్కదానికి ఇట్లా రాదు గుర్తుంచుకోండి, అది కూడా ఎక్స్ పైకి తీసుకుపోయి చేయొచ్చు. దీని ఎస్ ప్లస్ త్రీ పైన టూ ఉంది కదా అది మైనస్ టూ అవుతుంది న్యూమరేటర్ నుంచి వెళ్ళాం, మనకి ఎస్ ఫోర్ ఎన్ ఫార్ములా ఇప్పుడు ఎన్ దగ్గర అవుతుందంటే ఇప్పుడు మైనస్ టూ ఉంది ఫార్ములా, మైనస్ ఆల్రెడీ ఉంది ఎన్ ఇంటూ ఎక్స్ అంటే ఏంది బ్రాకెట్లో ఉన్నదాన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకోవాలా ఎన్ మైనస్ వన్ అంటే మైనస్ టూ మైనస్ వన్ మైనస్ వన్ ప్లస్ టూ ఇంటూ ఎస్ ప్లస్ త్రీ పవర్ ఎంత అయింది ఇప్పుడు మైనస్ త్రీ అయింది. మళ్ళీ ఆ ఉన్నదాన్ని ఏం చేయాలి కింద పంపించాలా ఎస్ ప్లస్ త్రీ వర్ పవర్. సో తీసుకెళ్ళి ఉందంటే రెండు సార్లు డెరివేషన్ చేయాలని అర్థం, అట్లా ఏది ఇచ్చినా కానీ సైన్ ఎయిటీ ఇచ్చినా తీసుకెళ్ళి సైన్ ఎయిటీ ఉంటే తీసుకు ఆ సైన్ ఎయిటీని కూడా రెండు సార్లు చేయాలి సైన్ ఎయిటీని. సో సైన్ ఎయిటీని రెండు సార్లు చేస్తే ఇదే ఫార్ములా ఇదే మెథడ్లో వస్తుంది, ఓకేనా దీని లెక్కన వస్తుంది సైన్ ఎయిటీని రెండు సార్లు డెరివేట్ చేస్తే చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకెళ్ళి సైన్ ఎయిటీ. సో లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ సైన్ ఎయిటీ దీని కూడా లాప్లాస్ ఎలా చేస్తుంది, ఇది కూడా ఏంటమ్మా ఫార్ములా లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మోడల్ అవునా, అప్పుడు ఏం ఫార్ములా డి స్క్వేర్ బై డి స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎస్ అంత, ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే తెలుసు కదా మనకు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీనే కదా, మన పైన ఎఫ్ ఆఫ్ టీ ఏంటి దాంట్లో సైన్ ఎయిటీనా కాదు ఇచ్చిన దాంట్లో ఇది దీని మనం ఫస్ట్ మోడల్ ఏంటో ఐడెంటిఫై చేయడం పడండి, ఇది మోడల్ ఐడెంటిఫై చేసినాక ఎఫ్ ఆఫ్ టీ ఐడెంటిఫై చేయడం పడండు ఎఫ్ ఆఫ్ టీ సైన్ ఎయిటీ ఇంకెందుగా సై దీనికి లాప్లాస్ అప్లై చేయమ్మా ఎఫ్ ఆఫ్ ఎస్ కనుక్కోవాలా ఇది లాప్లాస్ ఆఫ్ సైన్ ఎయిటీ డైరెక్ట్గా ఫార్ములానే ఉంది కదా దీనికి ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దీనికి లాప్లాస్ అప్లై చేయాలి ఇప్పటికీ ఎఫ్ ఆఫ్ ఎస్ వచ్చింది.